గైస్, నేనైతే లోనావాల నుంచి ముంబైకి వెళ్ళే ట్రైన్ ఎక్కేసిన. లోనావాల నుంచి ముంబైకి వెళ్ళే దారిలో మనకి పెద్ద పెద్ద కొండలు, పెద్ద పెద్ద లోయలు అయితే కనిపిస్తూ ఉంటాయి. లోయలు కొండలతో పాటు అలాగే మనకు టనల్స్ కూడా వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో. ఎవరైతే ఈ లోనావాల నుంచి ముంబైకి ట్రైన్ జర్నీ చేస్తున్నారో వాళ్ళు ఉదయం 7 నుంచి 10 గంటల మధ్యలో చూసుకున్నట్లయితే వాళ్ళకు అద్భుతమైన సీనరీస్ అయితే కనిపిస్తాయి. పెద్ద పెద్ద కొండలు, పెద్ద పెద్ద లోయలు, వాటితో పాటు ఉదయం పూట మంచు ఉండడం వల్ల కొండలు అయితే చాలా అద్భుతంగా అయితే కనిపిస్తూ ఉంటాయి. ఈ సీనరీస్ అయితే ఎవరు మిస్ అవ్వకండి. నేను ఇప్పుడు ఆ సీనరీస్ని మీకు చూపిస్తాను, చూసి మీరైతే ఎంజాయ్ చేయండి. దాదాపు ఇక్కడ టనల్స్ వచ్చేసి చాలా ఉంటాయి. పెద్ద పెద్ద టనల్స్ అయితే ఏం లేవు, చిన్న చిన్న టనల్స్ అయితే ఉన్నాయి. కొండల మధ్య నుంచి ట్రైన్ అయితే వెళ్తూ ఉంటుంది కాబట్టి కొండ మధ్యలో, అలాగే మనకు మేఘాలు కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మీరైతే వ్యూస్ అయితే చూడండి, వ్యూస్ని చూసి ఎంజాయ్ చేయండి.
ఫ్రెండ్స్, మనమైతే ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయినాం ముంబైలో. ఇక్కడ మనకు ముందు చూసుకుంటే సెక్యూరిటీ అయితే జరుగుతుంది, మన రిజర్వేషన్ టికెట్స్ అయితే చెక్ చేస్తున్నారు. ఇక్కడ సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని ముందుకెళ్తే ఎగ్జిట్ ఆప్షన్ అయితే ఉంటుంది స్టేషన్ నుంచి బయటికి వెళ్ళిపోవడానికి. అలాగే ఇక్కడ కోవిడ్ ఉన్నందుకు చాలా సెక్యూరిటీ కూడా ఎక్కువ ఉందన్నమాట. సోషల్ డిస్టెన్సింగ్ అయితే పాటిస్తున్నారు అంతా. అలాగే ఇక్కడ మనకి 26/11 అటాక్స్ జరిగినప్పుడు సిచ్యువేషన్స్ మళ్ళీ రావద్దని సెక్యూరిటీ కూడా చాలా టైట్గా అయితే పెట్టారు. సో ఇక్కడ మనకు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే షాపింగ్స్ అవి ఇవి కనిపిస్తున్నాయి స్టేషన్లో. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా ముందుకు వెళ్ళిపోతే మనకు ఎగ్జిట్ ఆప్షన్ అయితే ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి బయటికి వెళ్ళిపోవడానికి. ఇదేనమాట ఎగ్జిట్ బయటికి వెళ్ళడానికి దారి. సో ఇక్కడ మనం బయటికి వెళ్ళంగానే మనకు రైల్వే స్టేషన్ ఒక బిల్డింగ్ అయితే కనిపిస్తుంది. ఓల్డ్ ఆర్కిటెక్చర్ అన్నమాట రైల్వే స్టేషన్ మొత్తం. సో మొత్తం బయటికి అయితే వచ్చేసినాం. మీకు ముందు కనిపిస్తుంది అయితే రైల్వే స్టేషన్ బిల్డింగ్ అన్నమాట, అది ఆర్కిటెక్చర్ ఓల్డ్ది అది. సో ఇంకా మేమైతే రూమ్ అయితే బుక్ చేసుకోలేదు, బయటికి వెళ్ళి దగ్గరలో మన రూమ్స్ కానీ ఏమన్నా లాడ్జెస్ కానీ ఉన్నాయేమో చూసుకొని ఉంటే దాంట్లోకి అయితే వెళ్ళిపోతాము, లేదంటే ఓయో రూమ్స్ అయితే బుక్ చేసుకుంటాము. సో రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యాక బయటికి వచ్చి ఏమన్నా ఉన్నాయేమో చూస్తాం సరౌండింగ్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి. ఈవినింగ్ 6 అయితే అవుతుంది. నేను మా రూమ్ నుంచి అయితే బయటికి వచ్చేసిన ముంబైని ఎక్స్ప్లోర్ చేయడానికి. మా రూమ్ పక్కలో ఏమేమి అవుతున్నాయో చూద్దామని బయటకు వచ్చినాను నేను. సో నేను ఉన్న ఏరియా వచ్చేసి ఫోర్ట్ ముంబై అన్నమాట ఇది.
చుట్టుపక్కల ఎక్కడ చూసుకున్నా మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఓల్డ్ ఆర్కిటెక్చర్ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. మ్యాక్సిమం అన్ని 4 టైప్లోనే ఉన్నాయి. సో ఇది వచ్చేసి నైట్ వ్యూ, ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్ ఆర్కిటెక్చర్ అన్నమాట. ఈ బిల్డింగ్ మొత్తం రెడ్ కలర్ లైట్స్తో అయితే ఉంటుంది, లైట్గా రెడ్ కలర్ పెయింటింగ్తో కూడా ఉంటుంది, కాబట్టి మనకు నైట్ వ్యూలో మంచి అట్రాక్షన్గా కనిపిస్తుంది. అది ఈవినింగ్ టైం కాబట్టి ట్రాఫిక్ అయితే పీక్స్లో ఉంది ముంబైలో. Lost in my